నాయక్ సినిమాకి ఇప్పటివరకు జీవో ఇవ్వలేదు, సినిమా వచ్చేసింది అయ్యా అన్న. నా అది తెలియదు అన్న, నేను సినిమా వాడిని అన్ని సినిమాల గురించి నాకు తెలియదు. నా సినిమా గురించి అడిగితే నేను చెప్తా. మిగతా ఏమో డౌట్ కావాలంటే పక్కనే మీకు దగ్గరలో ఉన్నారు సీఎం గారి కార్యాలయం, ఆడకెళ్తే మీకు వివరాలు దొరుకుతాయి. సినిమా టికెట్ ధరలు పెంచాలని ఇదివరకు అడిగారు కదా సార్, ఇంతవరకు ఇంకా పెంచలేదు కదా. వాళ్ళు అంటే సినిమా ఇండస్ట్రీలో పెద్ద సినిమాలు చిన్న సినిమాలు ఉండేవి సార్, వాళ్ళందరూ కలిపి మాట్లాడుకుంటున్నారు. వాళ్ళందరూ మాట్లాడుకుని ఒక ఒక లెక్కకు వచ్చిన తర్వాత ఇక్కడికి వస్తా అన్నారు. మీరేవచ్చు అది ఇవ్వాలి కదా. మరి మా చిన్న నిర్మాతలకు ఏం కావాలో, పెద్దలకు ఏం కావాలో చెప్పారు. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కలుపుకొని మొన్న మీటింగ్ వేసుకున్నారు కదా ఛాంబర్ లో, అవన్నీ మాట్లాడుకొని ఏదైతే ఇండస్ట్రీ బాగుంటది అని ఆ లెక్కతో వస్తారు ఇక్కడికి. అయ్యా ఉద్దేశపూర్వకంగా మీ దగ్గర సాక్షి ఉంటే చెప్పండి, నా దగ్గర సాక్ష్యాలు లేవు అన్న. థ్యాంక్ యూ అన్న. అంటే కాదన్న, ఇది మన ఆరింటికి ఫ్లైట్ లేట్ అయిపోయింది అన్న, లేకపోతే మాడేవాడిని దిగి కావాలనే జీవన ఆలస్యం చేసింది. సినిమా హాల్ వద్ద పోలీసులు పెట్టి మరి టికెట్ రేట్ పెంచకుండా సార్ మీకు మాట చెప్పంటారా? అన్నిటికీ మాట చెప్తా అయితే అందుకు మాట చెప్తా, ఇక అడగొద్దు. లాస్ట్ లో ఇప్పుడు సినిమాల్లో నేను కూడా హీరో వేషాలు వేసా, మెట్లకి ఇష్టం తెలుసు కదా. మేము సినిమాల్లో మాత్రమే హీరోలం, రియల్ లైఫ్లో హీరో ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి 150 సీట్లు గెలిచాడు, హానెస్ట్ ఫెలో కాబట్టి, మంచివాడు కాబట్టి, మానవతో ఉన్నాడు కాబట్టి. అలాంటి వాడి మీద నిందలేశారంటే వాడు భూమిలో వందలు కింద పాతుకుపోతాడు. అంతకని చెప్పడాల్సింది వేస్ట్ పదం. ఎప్పుడు ఎప్పుడు అయ్యా అన్న, థ్యాంక్ యూ అన్న.